పోలీసుల యొక్క డిపార్ట్మెంట్లో ఏజ్ రిలాక్సేషన్లో వచ్చింది. హోమ్ మినిస్టర్ గారికి ఆల్రెడీ అభ్యర్థన వచ్చింది, వారు నాకు ప్రతిపాదన కూడా పంపించారు. పొద్దున్నే నాకు డీజీపీ ఇతర పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం ఉంది. దాని తర్వాత ఐ థింక్ బై టుమారో ఆఫ్టర్నూన్ విల్ బీ ఏబుల్ టు డిసైడ్ థింగ్. ఒక సందర్భంలో ఏమైందంటే మిలిటరైజేషన్ ఆఫ్ పోలీస్ జరిగింది మన రాష్ట్రంలో. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మంచి ఎడలో వాస్తవానికి పోలీసుకు ఎక్కువ హెవీ మిలిటరైజేషన్ కరెక్ట్ కాదు. ఇది సివిల్ పోలీస్, సివిలియన్స్తో డీల్ చేసే పోలీస్, ఏపీఎస్పీ అని ఆ పద్ధతిలో కొంత పోలీసులు ఆయుధాలు ధరించే పరిస్థితి వచ్చింది. ఆ డీమిలిటరైజేషన్ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అయింది. డీమిలిటరైజేషన్లో వేయాల్సినటువంటి స్టెప్స్ ఏంటి అనేది సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారు. నేను మాజీ డీజీపీలు కూడా కొందరు చెప్పినాను, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తామని చెప్పిండ్రు. ప్రస్తుత డీజీపీ గారు కొందరు మాజీ డీజీపీలు కలిసి దాని యొక్క పాలసీ డిసిషన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ డీమిలిటరైజేషన్ ప్రాసెస్లో తమిళనాడు ఒక స్టెప్ వేసింది. తమిళనాడు వాళ్ళు స్పెషల్ పోలీస్ సిస్టమ్ తీసేసి అంతా ఒకటికి పెట్టాలని చెప్పి ప్రయత్నం చేసింది. మళ్ళా దేవ్ గాన్ బ్యాక్, అది మళ్ళీ ఇది కుదరతలేదని చెప్పి బ్యాక్ తీసుకున్నారు. కిషన్ బాగ్ అనే ప్రాంతంలో ఒకసారి కాల్పులు జరిగింది, పోలీస్ కాల్పు ఒక చిన్న ఇష్యూలో జరిగింది. వాస్తవంగా జరిగి ఉండవలసింది కాదు ఆ రోజు. కారణం జరిగింది ఎందుకు, అదే సివిల్ పోలీస్ ఉంటే జరిగేది కాదు. అది ఇమీడియట్ ఎన్నికల తర్వాత వచ్చిన సందర్భం. ఎన్నికల నిర్వహణ కోసం వచ్చినటువంటి సిబ్బందిలో ఐటీబీపీ వాళ్ళని, ఇండో టిబెట్ బటాలియన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పంపించారు అక్కడికి. ఇక వాళ్ళకి ఏంటంటే గన్ను మాట్లాడే తెలుసు, సివిల్ పోలీస్ అయితే సంజాయిస్తాడు, మాట్లాడతాడు, కౌన్సిలింగ్ చేస్తాడు. వాళ్ళు మాత్రం దేర్ గన్స్ ఓన్లీ స్పీక్, దే డోంట్ స్పీక్. మిలిటరైజ్డ్ పద్ధతి ఏంటంటే అట్టుంటుంది. అందువల్ల పోలీసు డిపార్ట్మెంట్లో పోలీస్ బిగ్ విగ్స్లో ఉన్న అప్రిహెన్షన్ ఏంటంటే ఒకటిగా చేసేస్తే వీళ్ళు డీల్ చేయలేకపోతారేమో, ఇబ్బందులు వస్తాయేమో, సివిలియన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కేర్ఫుల్గా చేయాల్సినటువంటి నిర్ణయం ఇది. ఎటువంటి అటు చేయలేం సార్, కొంచెం టైం ఇవ్వండి, చేద్దామని చెప్తున్నారు. ఆ టైం తీసుకొని చేస్తామని చెప్తున్నారు. దాని ప్రకారం దాని మీద చర్చ జరుగుతుంది. కొంత చైనా ఇన్వెస్టర్స్ వస్తామని చెప్తున్నారని చెప్పి, గృహ నిర్మాణంలో కూడా పేదల గృహ నిర్మాణం కూడా వస్తామని చెప్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఆయా డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నారు. నేను వెళ్ళే సమయానికి ఏది కుదిరితే, అదొక ఇతర దేశం కాబట్టి ఏ చర్చలకు ఆస్కారం వస్తే ఆ చర్చలన్నీ చేస్తాం. నేను పర్యటన రాగానే పత్రికా విలేకరుల సమావేశం పెట్టి వివరాలన్నీ మీకు చెప్తాను.